మధ్యాహ్నం వచ్చేసరికి ఒళ్ళు బాగా కాలిపోతుందండి. నేను డ్యూటీ నుండి వచ్చేసరికి బాగా అంటే బాగా 103 ఉందని చెప్పారు చెకప్ చేపిస్తే. అప్పుడు వచ్చి మా హస్బెండ్ నేను వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఈ టాబ్లెట్ లేయండి ప్రజెంట్ అని చెప్పారు. ఇవి తీసుకొని వచ్చానండి. వచ్చేటప్పుడు బ్రెడ్ తీసుకొని వచ్చాను. అసలు ఏం తినలేదు. తిన్నది మార్నింగ్ ఇడ్లీ పెట్టి పారాసెటమాల్ ఆఫ్ వేసాను. టాబ్లెట్ వేసి డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఇంకా బాగా వేడిగా ఉంది. జ్వరం అయితే బాగుందండి. ఒళ్ళంతా కాలిపోతుంది. ఇవి హాస్పిటల్లోని డాక్టర్ గారు రాశారండి ఈ టాబ్లెట్లను. ఇవి వేయమని చెప్పారు. ఇప్పుడు బ్రెడ్ 2 పీసులు తిన్న తర్వాత ఈ టాబ్లెట్లు వేస్తాను. మధ్యాహ్నం కూడా వేసాను. కొంచెం పర్వాలేదు, జ్వరం తగ్గింది. ఇలాంటివి వచ్చినప్పుడే పెద్దవాళ్ళు ఇలువ ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే బాగుండు అని అంటే. ఈ మధ్య తరగతి కుటుంబాలు సిటీలకు వచ్చి ఉంటారు అనని పైకి అలా కనపడతారు, కానీ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసుకుంటూ ఉంటారండి. నిండుకు గప్పుకో మాకమ్మ, నిండుకు గప్పుకోకూడదు సరేనా? పాలు ప్యాకెట్ తెచ్చానమ్మా. పాలు అంటే తాగుతావా? పాలు తాగవా? తాగనాడు. ఇడిగా టైంలో అయితే ఏది పెట్టినా కానీ తింటాడు, కానీ ఏదన్నా ఇట్లానే జ్వరం వస్తే అసలు ఏం పెట్టినా కానీ వద్దు వద్దు అంటాడు. ఇదే వచ్చింది ప్రాబ్లం. అమ్మ నాకు బజ్జీలు కావాలమ్మా, నేను బజ్జీలు తెచ్చుకుంటా. నీకు బజ్జీలు కావాలా? బాబుకు జ్వరం వచ్చిందిగా అమ్మా, నువ్వు బజ్జీలు తెచ్చుకుంది అంటావా? మరి ఏం చేయాలి? మన మార్కెట్కి వెళ్ళినప్పుడు బజ్జీకాయలు తెచ్చినట్టు ఉన్నాడు అమ్మ డాడీ, ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉన్నాయి. ఉంటే వేస్తాలే ఒక 2 బజ్జీలు. సరే అమ్మ, బజ్జీకాయలు ఉన్నాయా? చూస్తా. దానిలో పిండి పిండి ఉంది, కొంచెం ఉంది. ఉందా? ఎక్కువ రోజులు అయినాయిగా అందుకే బాగా. ఇంక 2 రోజులు ఉంటే పాడైపోయాడు. శనగపిండి ఉందమ్మా, మొన్న మిల్లీ మేకర్ల పకోడీ చేశాక ఆ పకోడీ పిండి అప్పుడు తీసుకొచ్చారుగా, ఉంది కొంచెం. ఉంది వేస్తాలే 2. మంచినీళ్ళు ఉన్నాయా? మంచినీళ్ళు తీసుకొస్తా. లేవు నీళ్ళు. సరే తీసుకున్నా. డబ్బా కారీదిగా, స్టీల్ బిందులో పోసేయండి. మిగిలిన 100 రూపాయలు మన దేశాలు.
డాడీ 5 రూపీస్ పెట్టి ఒక వామ్ ప్యాకెట్ తీసుకురా, అక్కడ చిన్న షాప్ ఉంది ఆ షాప్లో. సరేనా? లేదు వామ్ తీసుకురా, 5 రూపాయలే ఉంటుంది చిన్న ప్యాకెట్ ఇమ్మా. సరేనా? సరే. పొద్దున పప్పు చారు చాలా ఉంది, దానిలో 2 బంగాళాదుంపలు లేపానా? లేపు. పొద్దున 2 బంగాళాదుంపలు లేపానా? అప్పడాలు లేవా? అప్పడాలు లేవు, అయిపోయింది. అసలు ఇప్పుడు చేసే ఓపిక లేదు నా ఆడ పిల్లగాడికి. అట్లా ఉండేసరికి ఏదో ఈడి ఏడిసి ఆడల్లుగుండి ఈడి డల్లుగుండి అని వేస్తున్నా, కానీ లేకపోతే నాకు అసలు ఏ బుద్ధి కావట్లేదు. అమ్మా వచ్చానా? ఏనా పట్టుకుని మళ్ళీ వేడిగా ఉంది. ఇందాక తగ్గినట్టే తగ్గింది, మళ్ళీ వచ్చింది.